ఆ మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలనం చేశారేంటి? అవునా? మరి అప్పుడు ఒకరోజు పెళ్ళంగా ఉండి చచ్చిపోవాలన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆ అబ్బాయి గురించి బేసికలీ నేను ఈవెన్ లైవ్ లో కూడా మాట్లాడలేదు, ఓన్లీ పోస్ట్లు మాత్రమే వదిలాను. ఐ థింక్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూస్తున్నావా, చేయండి, ప్రపోజ్ చేయండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెరీ క్యూట్ లుకింగ్ అండ్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో ఓపెన్గా అలా మాట్లాడతాడు. అండ్ ఆల్సో సమాజ సేవ నాకు ఎలా ఇష్టమో అబ్బాయికి కూడా అలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఇటు నుంచి వస్తా, అబ్బాయి ఇటు నుంచి వస్తాడు, ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవే ముఖ్యం. ఆ అబ్బాయి వే ఆఫ్ అప్రోచ్ వేరే, నా వే ఆఫ్ అప్రోచ్ వేరే, నాది బోల్డ్, అతను సాఫ్ట్. బట్ ఉద్దేశం ఏంటి? సమాజ సేవ. సో ఒక ఏంటి, జైలుకి వెళ్ళొచ్చి జనాల కోసం అండ్ ఆల్సో వాళ్ళ మీద ఉన్న నిందల గురించి అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం అతను చేసే కార్యక్రమాలు అవ్వచ్చు అండ్ అతను మాట్లాడే తీరు అవ్వచ్చు, అతను చూసే చూపు అవ్వచ్చు, నాకు మగాడ్లా అనిపించాడు. కలిసారు ఎప్పుడైనా? నేను ఎప్పుడు కలవలేదు. పాపం అండి. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఓకే, కనబడితే మాత్రం వదలను. అవునా? అదే ఒకరోజు పెళ్ళంగా ఉంటాన్నారు కదా, ఒకరోజు డేటింగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్ లాగా, వన్ డే సీఎం లాగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్. అది కూడా చెప్పండి, వన్ డే పెళ్ళమని అన్నారు మీరు. యా వన్ డే వైఫ్. అందుకే అతనికి వండి పెట్టి తినిపించి ఇంకా తర్వాత ఇంక నేను చెప్పను మీ అందరికీ. సో వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎంతో మంది పులులు ఉన్నారు, అలాంటి పులుల్లో ఇతను ఒక పులి. సో యంగ్ పులి కాబట్టి నా కళ్ళల్లో పడ్డాడు. జగన్ గురించి ఏంటి? ఆయన మా బాస్. ఓకే, బాస్ ఎప్పుడు బాస్. ఓకే, ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం కానీ లేకపోతే ఆయన మాటకి ఎదురు నిలవగలిగే శక్తి కానీ నాకు లేదు. ఒక దేవుణ్ణి కూడా నేను అంత కొలవలేనేమో, మాకు వైఎస్ఆర్ గారు అంటే అంత పిచ్చి. ఓకే, ఆ తర్వాత ఆయన వారసుడు కాబట్టి అంతే గౌరవం, అంతే రెస్పెక్ట్, అంతే అనుకుంటా. సో అయితే మీరు వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతున్నారు? నేను తమిళనాడు అండి, తమిళనాడులో వైఎస్ఆర్ సిపి లేదు. అవునా? ఎలా మిస్ అయింది? మరి ఎట్లా మీరు ఇంత ఆరాధించి మీ బాస్ వదిలేసి మీరుంటే ఆయనకు బలం కదా. నాకు పార్టీ వైపు నుంచి ఏం పిలుపు రాలా. సో అలాంటప్పుడు నేను ఆంధ్ర వెళ్ళి సెటిల్ అయ్యేది ఆలోచన లేదు. అలాంటప్పుడు ఎట్లా ఉంది ఆయన పాలన? ఎలా ఉంది? చూశారు కదా, అద్భుతంగా ఉంది. కాకపోతే రాజధాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వితిన్ 6 మంత్స్లో ఎక్కువ మాట్లాడటం తప్పు. ఓకే, ఇంకా కొంచెం ఫోకస్ చేయనివ్వండి. అట్లీస్ట్ 1 ఇయర్ కూడా అవ్వలేదు, ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు తెలుసు ఆ మధ్య వర్షాలకి అక్కడ వాతావరణం, ఆంధ్ర వాతావరణం ఎలా ఉండిందో. అండ్ ఆల్సో కొంచెం ఊపిరి తీసుకోవాలి కదా, లెట్ హిమ్. సో దాని ఇప్పుడు నేను దాని గురించి ఏం కమెంట్ చేయదలుచుకోలేదు. ఓకే, అంటే ఆల్మోస్ట్. కానీ నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యభిచారం చేసుకునే లేడీస్ వైపుకు మీరు వెళ్ళకండి ప్లీజ్. మీ ప్రభుత్వం మీరు కొంచెం ఫోకస్ తగ్గించండి, ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే వాళ్ళు మగాళ్ళు విజృంభించిపోయారంటే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోతుంది, చిన్నపిల్లలకి రక్షణ లేకుండా అయిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అండి, రాజుల కాలం నుంచి ఉంది ఇది, మనం ప్రత్యేకంగా మధ్యలో వచ్చింది ఏమీ కాదు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంటలో ఒక పెస్టిసైడ్ ఎలా పనిచేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనేది పంటని నాశనం చేసే పురుగుల్ని ఎలా నాశనం చేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనే ఆవిడ మీ పిల్లల మీదకి, మీ పెళ్ళాల మీదకి, మీ ఉద్యోగం చేసుకున్న లేడీస్ మీదకి రాకోకోకుండా ప్రాస్టిట్యూట్స్ అనే వాళ్ళు ఉండటం వలన మగోడు కొంచెం శాంతించి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళంటూ లేకపోతే విజృంభించిపోతాడు మగోడు. అది నేను తప్పు అనట్లేదు, వాళ్ళు ఉండటమే బెటర్ అంటున్నాను నేను. అందుకని అలాంటి లేని చిన్న చిన్న అంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం అంటారు చూసారా, ఒక హైదరాబాద్కి పోలీస్కైనా లేకపోతే తెలంగాణ హైదరాబాద్ పోలీస్కైనా, ఆంధ్ర పోలీస్కైనా, తమిళనాడు పోలీస్కైనా, అసలు ఏ పోలీస్కైనా నేను చెప్పేది ఒకటే, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్. వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ కూడా జైళ్లలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మీరు చేయకండి. ఏంటి సార్, నాకు తెలిసి లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ వస్తే కనుక చాలా బెటర్ అండి. ఓకే, ఏంటి ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం బ్యాంకాక్?
ఇప్పుడు మీరు మన మగాళ్ళలో ఎవడు బ్యాంకాక్ వెళ్ళట్లేదండి, ఎందుకు వెళ్తున్నాడు? మీరు పతివ్రతలు అయితే మీరు ఎందుకు అక్కడ ఎంకరేజ్ చేయట్లేదా? ముంబైలో రెడ్ లైట్ ఏరియా లేదా? ఉండాలండి అలాంటి. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చూసారా, వార్త విన్నారా? విన్నానండి. చాలా పెద్ద బహిరంగ సభ ఒకటి పెట్టి మళ్ళీ సిగ్గు లేకోకుండా మళ్ళీ పోనుకొచ్చినప్పుడు, అంటే ఇదేంటి జాతరలో పోనుకొచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అంటే బేసిక్గా వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది, అమ్మవారు వచ్చేసిందని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఊగిపోతే అమ్మవారిలాగా మాట్లాడతారు. బేసిక్లీ అది అమ్మవారు రావడం అంటే అలా ఉండదండి. వచ్చారు అమ్మవారు వస్తే అసలు నీ కళ్ళకి చూసే శక్తే లేదు, నీ బాడీలోకి ఎలా వస్తుందండి ఆవిడ. ఆ శక్తిని చూడడానికి మనకి ఓపికలు లేవు, ఇంక ఒంట్లోకి వచ్చేదంత బేసిక్లీ ఆ మెంటల్ ఉందండి అతనికి. బేసిక్లీ మెంటలోడు, ఆ మెంటల్ తనాన్ని నమ్మకే కదా రెండు చోట్ల ఓడించేశారు. నీకు ఒక సింగిల్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే నీకు ఇంకా అక్కడ సిగ్గుపోయింది నీకు. అసలు నువ్వు వేరే ఎవడైనా అయితే ఊరేసుకుని చచ్చేవాడు నువ్వు. ఒకడివి ఇంకా సిగ్గు లేకోకుండా బతికి ఇంకా నువ్వు బహిరంగ సభలు పెట్టి ఇంకా క్రిమినల్ లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు లేవు అని చెప్పేసి చెప్తున్నావు. నీ అన్నకి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ అన్నయ్య దగ్గర ఏం మార్పులు ఇదేంటి డబ్బులు అట్లు అటు ఇటు ఇటు అటు జరగలేదనుకుంటున్నావా? లేకపోతే అసలు నన్ను అడిగితే సిబిఐ ఎంక్వైరీ మెగా ఫ్యామిలీ మీద పెట్టాలండి, ఐటీ రైడ్స్ జరగాలండి వాళ్ళ ఫ్యామిలీ మీద. ఇప్పుడు ఇదేంటి మొన్న ఎలక్షన్స్లో కూడా ఎన్ని అకౌంట్ అంతా ఎంత క్లియర్గా ఉందో అసలు ఐటీ శాఖ వాళ్ళ మీద దాడి చేయాలండి. ఇప్పటికి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఈ బహిరంగ సభలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియాలండి. ఇదేంటి ఎంతమందిని ఎన్ని రోజులని చీట్ చేస్తావు? పార్టీకి ఫండ్ ఇవ్వండి అని ఎన్ని రోజులు అడుక్కుంటావు? పోనీ ఆ పార్టీ ఫండ్ కరెక్ట్గా ఖర్చు పెడుతున్నావు అని మాకు రుజువేముంది? నీకు ఇప్పుడు పార్టీ నేను సొంతంగా పెట్టుకున్నాను, నేను పార్టీ సొంతంగా పెట్టుకున్నాను, నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి చెప్తున్నావు. పార్టీ ఎప్పుడైనా ఒంటరిగానే వస్తుంది. ఎన్టీఆర్ కూడా ఒంటరిగానే పెట్టాడు, ఆయన గెలిచాడు ఆయన మనస్తత్వాన్ని బట్టి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మా జగన్ గారు కూడా ఒంటరిగానే పెట్టుకున్నారు. లక్షల కోట్లు ఉంటే గెలిచేస్తారా? మీ అన్నయ్య దగ్గర కూడా కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. నిన్ను గెలిపించడానికి ఎక్కడెక్కడి నుంచో ఫండ్లు వచ్చినాయి, ఎందుకు గెలిపించలేకపోయింది? నువ్వు ఖర్చు పెట్టలేదని అబద్ధాలు చెప్పద్దు. ఎన్నిసార్లు జనసేన వైపు నుంచి ఎంత డబ్బు ఖర్చు అయిందో తెలుసా సార్? మీకు ఎంత డబ్బులు ప్రవాహంలో పారనీయో తెలుసా మీకు? ఆ వచ్చినోడు కూడా ఆ రాజ్యంలో గెలిచిన అతను కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి గెలిచాడు అతను. వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ని సంకనాకుండా ఉంటే మొత్తానికి సంకనాకుపోయాడు. ఈ రోజు వరకు జగన్నే పొగుడతాడు కానీ పవన్ కళ్యాణ్ పొగడ్డు ఆయన, ఇంకా సిగ్గులేదు ఆయనకి. నువ్వు ఎంత గొంతు చించుకుని ఏ పార్టీ సపోర్ట్ తీసుకుని నువ్వు ఎగిరినా కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ దగ్గర నువ్వు తోక ముడుచుకుని కూర్చోవాల్సిందే. ఈరోజు జగన్ గారి పేరు ఎత్తాలంటే నీకు ఉచ్చ. నువ్వు బహిరంగ సభలో అండి జగన్ గారి పేరు తీయాలంటే ఉచ్చ పోస్తాడు. అంటే గత 6 నెలల నుంచి చాలా సైలెంట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా ఎందుకు విజృంభించాడు? పార్టీల ఎంకరేజ్మెంట్ ఉంది వెనకాల. మళ్ళీ ఇదేంటి కమ్మరాజ్యంలో మళ్ళీ ఏదో మొలకలు మొలకెత్తించడానికి ఏదో నాకు తెలిసి ఏ పార్టీల బలమైనా అండగా నిలబడుతుందేమో. ఓకే, తెలియదు కదా. ఓకే ఓకే. కానీ నాకు తెలిసి ఈ ఇప్పుడు జగన్ గారు చాలా అంటే చాలా ఎవరి ఫ్రెండ్షిప్ల వలన దెబ్బతింటున్నాడో ఆయన గమనించుకోవాలి. వాళ్ళ నాన్నగారు కీడించి మేలించి చేశారు కాబట్టి ఆయన పాలన చాలా సుభిక్షంగా జరిగింది. ఈయన కూడా నేను కొన్ని మాటలు వాడలేకపోతున్నాను, ఈయన కూడా అలాంటి ఎవరి తొక్కిసలాటలకి బలవకుండా ఉండాలంటే ఎవరి వలన తొక్కిసలాట జరిగే అవకాశం ఉందో వాళ్ళని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. లేడీసా జెంట్సా, నేను అనేది పార్టీ ఏ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంటే అవతల పార్టీ మనల్ని తొక్కాలని చూస్తుందో అది గమనించుకుంటే గనక ఈ పార్టీ క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎంత కాదనుకున్నా మనకి ఎంత సొంతంగా మనకి రెస్పెక్ట్ ఉంది, మనకి లీడర్గా మనకి ఎంత సపోర్ట్ ఉందనుకున్నా కానీ సెంట్రల్ వైపు నుంచి మనకి సపోర్ట్ ఉంటే ఆ దమ్ము ధైర్యం వేరు. అలాగే సెంట్రల్ని ఎవరైతే ప్రేరేపితం చేసే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దవాళ్ళని గుర్తెరిగి వాళ్ళతో వినయంగా విధేయంగా ఉండటం ఇంకా ఉత్తమం. ఒక రాష్ట్రం అభివృద్ధి మీ చేతుల్లో ఉంది అంటే మీ మీద చాలా బాధ్యత ఉండినట్టే.
అఫ్ కోర్స్ హీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద సేమ్ రెడ్డి. రెడ్డి క్యాస్ట్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అన్ని అన్ని క్యాస్ట్లకి అనుకూలంగా ఆయన పాలన చేస్తున్నారు. అది మెచ్చుకోదగిన విషయమే అయినా కానీ శత్రువులు అక్కడ విజృంభిస్తున్నారు కాబట్టి ఆ శత్రువులకి ఎవరి అండ దొరుకుతుందో అది గమనించుకుని నాకు తెలిసి ఈయన బీజేపీకి ఎంత అనుకూలంగా ఉంటే ఆయన ఆయనకి అన్ని అంత చల్లని ఆశీస్సులు ఉంటాయి. ఓకే, సో నేను ఆయన జాగ్రత్తగా ఉండమని నేను చెప్పగలను తప్ప భయపడమంటున్నారా జాగ్రత్తగా ఉండమంటున్నారా? వినయంగా విధేయంగా ఉండమంటున్నాను. వినయంగా విధేయంగా శ్రీరాముడు ఉన్నాడు, దేవుడే. కానీ గురువుకి ఎప్పుడు ఆయన అనుకూలంగా విధేయంగా గురువు ఏం చెప్తే అది చేశాడు. అవును, సో అలా అని దేవుణ్ణి కదా అని చెప్పేసి నువ్వు చెప్పితే నేను వినేది ఏంటి అని చెప్పి ఎక్కడ ఏ మత గ్రంథంలోనూ చెప్పలేదు. అవును, ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కానీ నేను దేవదూతను అన్నాడు కానీ నేను దేవుణ్ణి అని చెప్పేసి చెప్పల. గౌతమ బుద్ధుడు కూడా వచ్చాడు కానీ నేను దేవుడు చెప్పింది మీకు చెప్తా. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.